ఎవర్కి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావ్? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావ్. వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైంది మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడ? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తాం. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏమొద్దురా, మూడు అస్సలు బాగాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? హేయ్ నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావ్, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే. ఐమ్ రియలీ సారీ, ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు, ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నావు గానీ నీ మనస్ఫూర్తికి ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నా, మొహం చూపించు. ఏయ్ సంబడీస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్న ఎలా ఐస్ చేయాలో. చలో ఇస్తానన్నావు కదా హగ్. ముందు సినిమాకి వెళ్దాం రా, సినిమా చూసి చాలా రోజులైంది. పద్ద ఆఫీస్ టైంలో ఏంటి? ఇంకేం మాట్లాడదు. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయ కన్నా ఎక్కువ పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయా.